కర్ణాటక రాజకీయం మరో మలుపు తిరిగింది. రెబెల్ ఎమ్మెల్యే నాగరాజ్ తో డీకే శివకుమార్ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. కాంగ్రెస్ లోనే కొనసాగుతానన్న నాగరాజు తాజాగా తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. రెబెల్ ఎమ్మెల్యేల శిబిరంతో కలిసేందుకు ఆయన ముంబై వెళ్లినట్టు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ జేడీఎస్ ప్రయత్నాలు మళ్లీ మొదటికొచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి శాసనసభలో బుధవారం బలపరీక్షకు సన్నద్ధం కావచ్చునని తెలుస్తోంది. 10 మంది ఇండిపెండెంట్ ఎమ్మెల్యేల పిటిషన్పై మంగళవారం సుప్రీంకోర్టులో తీర్పు ఏ విధంగా ఉంటుందో చూసుకున్నాక తదుపరి అడుగులు వేయాలని సంకీర్ణ ప్రభుత్వ సారథి కుమారస్వామి నిర్ణయించుకున్నారు. శాసనసభలో బలపరీక్షకు సంబంధించి స్పీకర్ ఇంకా తేదీని నిర్ణయించలేదు. ప్రభుత్వం వైపు నుంచి ఇంతవరకు అధికారికంగా ఎలాంటి ప్రతిపాదన రాలేదని స్పీకర్ కార్యాలయం ఇప్పటికే స్పష్టం చేసింది. మొత్తానికి వారం రోజులుగా సాగుతున్న నాటకానికి బుధవారం నాటితో తెరపడే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. శాసనసభలో బీజేపీకి 105 మంది సొంత ఎమ్మెల్యేలతో పాటు 2 ఇండిపెండెంట్లు నగేష్ శంకర్ల మద్దతు ఉంది. దీంతో సభలో ఆ పార్టీ బలం 107కు పెరిగింది. కాంగ్రెస్కు సభలో 78 మంది సభ్యులు ఉండగా వీరిలో 13 మంది తిరుగుబావుట లేవనెత్తారు. దీంతో ఆ పార్టీ బలం 65కు పడిపోయింది. వీరిలో కొందరిని బుజ్జగించి మళ్లీ తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇక జేడీఎస్కు సభలో 37 మంది ఎమ్మెల్యేలుండగా వీరిలో 3 అసమ్మతి బాటపట్టారు. దీంతో సభలో ఆ పార్టీ బలం 34కు పడిపోయింది. ఈ లెక్కన శాసనసభలో ప్రస్తుతం సంకీర్ణ మిత్రపక్షాలైన కాంగ్రెస్ జేడీఎస్లకు కలిపి కేవలం 99 మంది ఎమ్మెల్యేల బలం మాత్రమే ఉంది. సభలో ఏకైక బీఎస్పీ ఎమ్మెల్యే తాను తటస్థంగా ఉంటారని ప్రకటించారు. స్పీకర్తో కలుపుకుంటే శాసనసభలో మొత్తం 224 మంది ఎమ్మెల్యేలున్నారు. ఇక కర్ణాటకలో తాజా రాజకీయ పరిణామాలకు సంబంధించి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, కర్ణాటకలో ఏదైతే సంకీర్ణ ప్రభుత్వం మైనార్టీలో పడిపోయిందో రాజీనామాలతో, అయితే ఈ రాజీనామా చేసినటువంటి రెబల్ ఎమ్మెల్యేలను తిరిగి మళ్ళీ వాళ్ళ సొంత గుట్టుకి తీసుకొచ్చేలా కాంగ్రెస్ జేడీఎస్ మళ్ళీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. అయితే నిన్న ఏదైతే డీకే శివకుమార్ ఎమ్మెల్యే నాగరాజు ఇంటికి వెళ్ళి ఏదైతే చర్చలు జరిపారో కాంగ్రెస్ తో పాటే కొనసాగాలి, మీరు సంకీర్ణ ప్రభుత్వంతో ఉండాలని చెప్పేసి అయితే బుజ్జగింపులు చేశాడు. దాంతో చేసిన తర్వాత నాగరాజు కూడా మీడియా ముఖంగా కాంగ్రెస్ తో పాటే కొనసాగుతారని చెప్పేసి నిన్న ప్రకటన చేసి ఉన్నారు. కానీ నిన్న రాత్రి నాగరాజు మరొక యూటర్న్ తీసుకోవడం జరిగింది. నేను ఖచ్చితంగా కాంగ్రెస్ తో పాటే ఉంటాను అని నేను చెప్పలేను, తనతో పాటు సుధాకర్ అనేటువంటి మరొక ఎమ్మెల్యే కూడా వస్తా అంటేనే కర్ణాటక ఈ సంకీర్ణ ప్రభుత్వంతో కొనసాగుతాను, లేదు అంటే మాత్రం వేరే నిర్ణయం తీసుకుంటానని చెప్పడంతో కొద్దిగా కంగు తిన్నారు. అయితే నిన్నటి వరకు కూడా అయితే మేము బలపరీక్షకు సిద్ధము అని చెప్పేసి అయితే కాంగ్రెస్ జేడీఎస్ పక్షాలు చెప్తా వస్తా ఉన్నాయో, దాన్ని సీరియస్ గా తీసుకున్నటువంటి బీజేపీ పక్షం కొద్దిగా సీరియస్ గానే వర్కౌట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే నిన్న వీరు బుజ్జగింపులకు సంబంధించినటువంటి రెబల్ ఎమ్మెల్యే నాగరాజు మరొక యూటర్న్ తో ప్రస్తుతం సంకీర్ణ ప్రభుత్వం ప్రమాదంలో పడిందనే చెప్పుకోవచ్చు. ఏదైతే ఇప్పటికే రాజీనామాలు చేసినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా రాజీనామాకే సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మరొకసారి చెప్పడం జరిగింది. మరొక 5 మంది ఎమ్మెల్యేలు వీరు సుప్రీంకోర్టుకు మరొకసారి సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో సుప్రీంకోర్టు నిర్ణయం కూడా కీలకం కానుంది. ఇప్పటికే సుప్రీంకోర్టు ఒకసారి ఈ రాజీనామాల అంశం పైన తేల్చాల్సిందిగా స్పీకర్ కు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చాయి. స్పీకర్ కూడా మాట్లాడుతూ నాకు కొద్దిగా సమయం కావాలి, హడావుడిగా రాజీనామాలపై నిర్ణయం తీసుకోలేనటువంటి ఒక తను కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది సుప్రీంకోర్టుకు. వీటన్నిటి నేపథ్యంలో 16వ తారీఖు వరకు సమయం ఉంది, స్పీకర్ తను నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. 16వ తారీఖు వరకు కూడా ఏ ఎమ్మెల్యే పైన కూడా అనర్హత వేటు వేయద్దు అని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటి నేపథ్యంలో గంటకు ఒక మలుపు తిరుగుతా ఉంది, చాలా ఉత్కంఠ రేగుతా ఉంది కర్ణాటక రాజకీయం. ఇది
కాంపు రాజకీయాల నుంచి ప్రస్తుతం బుజ్జగింపు రాజకీయాల వరకు కూడా రావడంతో ఈ ఎమ్మెల్యే ఎటువైపు ఉంటాడు, ఎటువైపు నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది, ఏ పక్షం వైపు చేరతారు అనేటువంటిది ప్రస్తుతం ఉత్కంఠ కొనసాగుతోంది. బీజేపీకి సంబంధించినటువంటి యడియూరప్ప కూడా చాలా స్పష్టమైనటువంటి వ్యాఖ్యలు చేస్తా వస్తా ఉన్నారు. బల పరీక్షకు సిద్ధం మేము, నా బల నిరూపణ మేము చేసుకోగలుగుతాం, ప్రభుత్వం కనుక ఆదేశిస్తే, ప్రభుత్వ ఏర్పాటుకు ఆదేశిస్తే అనేటువంటిది బీజేపీ పక్షం వైపు చెప్తా ఉన్నారు. కుమారస్వామి వెంటనే రాజీనామా చేసి బల నిరూపణకు రావాలి అనేటువంటిది బీజేపీ నాయకులు కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. వ్యూహాత్మకంగా కుమారస్వామి బల నిరూపణకు మేము సిద్ధం అని చెప్పినప్పటికీ సరైన సంఖ్యాబలం ప్రస్తుతం అయితే కాంగ్రెస్ జేడీఎస్ పక్షాన లేనట్టుగా తెలుస్తుంది. జేడీఎస్ నుంచి 3 ఎమ్మెల్యేలు, అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి మొత్తం 12 మంది ఎమ్మెల్యేలు ఈ రకంగా రాజీనామా చేయడంతో సంకీర్ణంలోనే పడిపోయింది. ప్రస్తుతం ప్రభుత్వం మొత్తం 224 సంబంధించినటువంటి ఈ శాసనసభలో ప్రస్తుతం మైనార్టీతోనే కొనసాగిస్తా ఉన్నారు కుమారస్వామి ప్రభుత్వాన్ని. స్పీకర్ కనుక బల పరీక్షకు నిరూపించుకోవాల్సిందిగా ఆదేశిస్తే ఏ రకమైనటువంటి పరిణామాలు జరుగుతాయి అనేటువంటిది కూడా ప్రస్తుతం కొంచెం ఉత్కంఠనే కొనసాగుతుంది. బీజేపీ నాయకులు కూడా ఒక అలర్ట్ గానే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏ ధీమాతో జేడీఎస్ సంబంధించినటువంటి నాయకులు బల పరీక్షకు సిద్ధం అనేటువంటి ధీమాతో ఉన్నారు అనేటువంటి విషయం పైన వారు ఆలోచిస్తా ఉన్నారు. బీజేపీ పక్షాన ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైనా కూడా కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నారా అనేటువంటి అనుమానాలను కూడా ప్రస్తుతం బీజేపీ నాయకత్వం ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తుంది. అలా కాకుండా వీళ్ళందరినీ రిసార్ట్ రాజకీయాల వేదికగా వారందరినీ ఒకే చోట ఉంచి వీళ్ళందరితో మంతనాలు చేస్తా ఉన్నారు. బలరామ్, రైట్, థ్యాంక్ యూ మధు. Members are there. I have confidence on all our MLAs. They have been elected from the Congress party. They have been for a very long period. And except one or two, rest all were originally from the Congress party. And they have fought like tigers in their domain. So I think some good gesture will prevail because we are moving a confidence motion. At the time of confidence motion, they are also well equipped with the law. When the law is so clear, they can't vote against a confidence motion, number one. Number two, if they vote against a confidence motion, they will lose their membership, is number second. Number three, they will not let down their party. There may be some issues, I don't tell no, but Congress party is ready to discuss with them, settle this course, settle the internal problems, settle their demands, whatever is there. We are with an open mind. We don't want to rub them. After all, they are our people. In the family, it all happens. Sabha Adhyakshu ninna divasa mana Yediyurappa jothe charcha maadi samaya nigadi maadtivu ante helidare Bharatiya Janata Party ge sankhya bala ide 105 plus 2 pakshetra ಶಾಸಕ ಸಚಿವರಾಗಿದ್ದಂಥ ನಾಗೇಶ್ ಮತ್ತು ಶಂಕರ್ ಸಚಿವ ಸ್ಥಾನಕ್ಕೆ ರಾಜೀನಾಮೆಯನ್ನು ಕೊಟ್ಟು ರಾಜ್ಯಪಾಲರಿಗೆ ನಮ್ಮ ಬೆಂಬಲ ಭಾರತೀಯ ಜನತಾ ಪಾರ್ಟಿಗೆ ಅಂತ ಸ್ಪಷ್ಟ ಮಾಡಿದರೆ 107 ಜನ ಮದುವೆ